प्रधानमंत्री नरेंद्र मोदी ई रोज 2014లో पदवी బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అనువనువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈ రోజు మరి ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు ఎందుకంటే ఇది మీరు చూడాలి ఇదే ప్రధానమంత్రి గారు गुजरात दहोद गुजरात दहोद अने प्रात इेल कोूपये तो अड़ लोकमोटिव कोच फैक्टरी पड़ती पी स्वयं शंकुस्थापन चशार दाखी मिनिस्ट्री आफ् रईलवे वालू दहोद मैनुफाक्चरिंग यूनिट लोकमोटिव मैनुफाक्चरिंग इेल को केवल संवसं कधानमंत्री गार अड़ शंकुस्थापन चशार इवा खाजीपेट के कोच फैक्टरी इस्मन ची लोकमोटिव तैयार मत ट्रेन तैयार इवा एंत दुर्मार्गम अन्यायमेंटे रिपेर षापन वैगन षापन वैगन तैयार षापन पड़ता ईद इत नी राष्ट्र गुजरात केमो इरवल कोच फैक्टरी परश्रम तेलंगाना पीदनेमो ईद इन मुझे ईद इन चत दुक मुसली कन्नीर गारे कुदर प्रधानमंत्री गारु को फैक्टरी इकते मेमु मेधा अने कंपनी वरंगल जिला संबंधी युगंदर रेड्डी गारु वारी कंपनी 1000 कोट्ल पेट्टुबडि कोच फैक्टरी पेड़ुतुंदि प्राइवेट रंगंलोनी मेधा कोच फैक्टरी 1000 कोट्लतो फैक्टरी पेड़ते मरी मेधावी मोडी गारी योक्क प्रभुत्वं 521 कोट्लतो मेमेदो पेड़ुतुन्नामंटे नम्मडानिकि तेलंगाण प्रजलु पिच्चोल्ला नंबर 1 नंबर 2 कोच फैक्टरी ఒకటి కాదు ఇదే వరంగల్ జిల్లా ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం అదే జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పజెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట ఈ మొహం పెట్టుకొని వస్తున్నారు ఇప్పటివరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా अदे महबूबाबाद जिले एक् मोन मेटनामो एक्त मोन मे पोड़ भूमि पटा पंपणी चेसमो अच्छे अड़ना अदे महबूबाबाद जिले बय्यार उ बय्यार उक् कर्मागारेजु अक्ट गिरीजन अजल मोसम से मोहम पेको प्रधानमंत्री गार अड़ता अंत तुमदे इवा पुण्यकाल अनाक तुमदे तरह तूतू मंत्री गुजरात की 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెడతందుకు టూత్ పాలిష్ లెక్క చేసి బయటవర్తం అనుకుంటే తెలంగాణ ప్రజలంతా మాయకులు కాదు మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి తల్లిని జంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి సమాజంలో ఈ రోజు మతం పేరిట చిచ్చు పెట్టి మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పకుండా ఆయన పర్యటన రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం మేమెవరం కూడా హాజరు కాం ఎందుకంటే ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఏదో బిచ్చమేసినట్టు 520 కోట్లు ఇవాల ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి అవమానం తప్పకుండా మేమందరం కూడా బహిష్కరిస్తాం ఆయన కార్యక్రమంలో మేము పాల్గొనం వచ్చిందన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిందన్న ఈ వరంగల్కు రైల్వే వాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3000 మంది నుంచి 10000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ రే 6100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ अरे वरंगल स्मार्ट सिटी का प्रकटे मुखम पेना नरेंद्र मोदी केएमसी हास्पिटल को अत्याधुनिक वैद्य सौकर्याचे मुखम पेना नरेंद्र मोदी वरंगल को टेक्सटाइल पार्क सैंक्शन मुखम पेना नरेंद्र मोदी इला ये मुखम पेदना केसीआर नी दोस्ते कदना मोदी गार मुखम लेदीआर को अरे राष्ट्रा की अन्यायम जरूर मोत्कना केसीआर वेदी नीन
నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలు అన్న. అందుకేనా ఇలా మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కావాలన్నా, జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి అన్న. రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించారన్న. రెండు సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న. రెండు సార్లు కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న. నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు పేపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నాన్న. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహానుభావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతి అడుగురన్నా. ఈ భుజాన్ని నడుతదరుస్తుందన్న అనుభూతి ఏందో. అటువంటి మహానుభావుడు అన్న. నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడు అని తగ్గుతున్నప్పుడు, అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గరను చూడాలి ఒక్కసారి అనుకున్నాను. ఒక్కసారి మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నాన్న. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్న, దండాలన్న కరీంనగర్ ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్న. ఇలా మోడీ గారు గుర్తించిరన్న, భుజాన్ని దట్టినన్న, బండి అన్నాడన్న. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్న. ఇది పూర్వజన్మ సుకృతమన్న, ఈ జన్మకి చాలన్న, వేరే వద్దన్న. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు, జేపీ నడ్డా గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బరీ గడిలు బద్దలు కొడతాం, ఈ కుటుంబ అవినీతి పాలన అంతమందిస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, కాషాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి ముగిస్తాను.